వైసీపీ నాయకులు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. తనపై పెద్దాపురం వైసీపీ ఇన్చార్జ్ దవులూరి దొరబాబు ఇష్టానుసారంగా మాట్లాడటంపై ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తీవ్రంగా ఖండించారు. దవులూరి దొరబాబు ఇంటి చుట్టూ కరోనా వైరస్ పేషెంట్లను పెట్టుకుని నియంత్రణకు చర్యలు తీసుకోకుండా దాతల సహకారంతో పాలన సాగించడం దారుణమన్నారు. ఈ సందర్భంగా నన్ను విమర్శించే స్థాయి దొరబాబుకు లేదన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం. కార్మిక దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నేను పెద్దాపురం నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఒక 5 సంవత్సరాలు నన్ను గెలిపించారు. మంత్రిగా ఉన్నాను, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. రెండోసారి కూడా నెగ్గించారు. నేను ప్రజలను అందుబాటులో ఉంటున్నాను. ఈ వైరస్ కరోనా వైరస్ వచ్చిన తర్వాత మరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కేంద్ర గవర్నమెంట్ లాక్డౌన్ ప్రకటించింది. దాని ప్రకారం మరి జాగ్రత్తలు తీసుకుంటూ మరి అధికారుల దగ్గరికి వెళ్ళి ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని సంకల్పంతోటి మరి కరోనాని కంట్రోల్ చేయడం కోసం అన్ని చర్యలు కూడా మేము ఎప్పటికప్పుడు మేం కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు ఈ కరోనాను కంట్రోల్ చేయడానికి తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది. మరి ముఖ్యమంత్రి గారు ఏదో చిన్న జ్వరం ఇది పారాసిటమాల్ ఇది సరిపోద్దని చెప్పడం, అలాగే కరోనాతోటి మనం జీవించాలి అని చెప్పడం అని చూస్తే ఈయన సీరియస్గా లేడని చెప్పి మాకు అర్థమవుతుంది. అందుకే మేము మా చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ ఎప్పటికప్పుడు ప్రజలకు చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వానికి సూచనలు సలహాలు ప్రతిపక్షంగా మేము ఇవ్వడం జరుగుతుంది. మా సూచనలు సలహాలు ఈవేళ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోయినా మా బాధ్యత ప్రతిపక్షంగా ఉందని మా బాధ్యత చేస్తూ మా నియోజకవర్గానికి సంబంధించి పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి మరి ఈ దాంట్లో వచ్చిన కాడి నుంచి కూడా మరి ఎప్పటికప్పుడు అధికారులను డైరెక్ట్ చేయడం, అలాగే ఏదైతే సెంటర్లు ఉన్నాయో ఈ బాధిత సెంటర్లు అన్నీ కూడా ఆహార ఏర్పాట్లు చేయటం, అలాగే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మా నాయకులు కార్యకర్తలతో సహకారం చేసుకుని మేము ముందుకెళ్తాం. అంటే మేమైతే మేమైతే కరోనాను కంట్రోల్ చేయాలని బాధ్యతతోటి అందరితోటి వెళ్లకుండా మా పరిమితి చేసుకుంటూ ఏ గ్రామానికి ఆ గ్రామం మా నాయకులు కార్యకర్తలు ముందుకొచ్చి పనిచేస్తున్నారు. అలాగే సావంతపట్లో కూడా మరి బోయినలు పెడతాం, అలాగే పెద్దాపురంలో పెడతాం జరుగుతుంది. ఈ సెంటర్స్ కన్నింటికి కూడా మీరు ఈ అధికారంలో ఉన్నట్టు ఈ ప్రభుత్వం బాధ్యత ఏంటంటే ఈ సెంటర్లన్నీ కూడా బోయిన పెట్టవలసిన బాధ్యత ఈ ప్రభుత్వంలో ఉంది. ప్రభుత్వం పట్టించుకోలేదు. అలాగే ఈ ప్రభుత్వంలో నాయకులు కూడా ఇవాళ దొరబాబు గారు మా మీద మాట్లాడుతున్నారు, నేను అందుబాటులో లేను, నేను అందుబాటులోనే ఉన్నాను. మీరైతే ఏదో కరోనా లాక్డౌన్ ఉంది కనుక పెద్దాపురంలో ఉండి పెద్దాపురంలో నేను తిరుగుతున్నాను, నేను ఈ పెద్దాపురంలో తిరుగుతున్నాను. మీరైతే ఫ్యామిలీమో హైదరాబాద్లో ఉంటుంది, వ్యాపారమో అమెరికాలో ఉంటుంది. మీరు ఎప్పుడుంటారో ఎప్పుడు వెళ్తారో మాకు తెలియదు. కానీ నేను నెగ్గిన కాడి నుంచి కూడా ఈ 6 సంవత్సరాల్లో కూడా పెద్దాపురంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాను.